విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం పంచాయతీ సర్వే నంబర్ 334/1 దంగేటి నాగేష్ పూర్వకాలం నుంచి నివాసం ఉండేవారని మా నివాసం తొలగించి అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ రమాదేవి సర్వే నంబర్ 334/1 ప్రభుత్వ భూమిని ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూ సిబ్బంది తర్వాతేమో సపోరంలో నేను 1984లో ఎస్సీ నుంచి లోన్ తీసుకొని నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పటికి లింక్ డాక్యుమెంట్లు ఈసీలు అన్నీ తీసుకున్న తర్వాతే నాకు డిపార్ట్మెంట్ లోన్ ఇచ్చింది. తదుపరి గత లింక్ డాక్యుమెంట్లు 1957 నుంచి లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకుని ఈ స్థలానికి సంబంధించి ఇదే ఈ స్థలానికి నేను దపదపాలుగా సర్వే నెంబర్ చెప్పాను. సర్వే నెంబర్ 334/1 నేను దపదపాలుగా కొనుక్కొని కొంత షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని నివాసం యోగ్యంగా ఉంచుకుని అప్పటి నుంచి గత 35 సంవత్సరాల నుంచి హక్కు అనుకూలంగా ఉంటున్నాను. నా మీద కట్టని కొంతమంది డబ్బులు బ్లాక్మెయిల్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి నన్ను డబ్బుల కోసం 30 లక్షలు డిమాండ్ చేయడం, తప్పుడు రికార్డులు తీసుకొచ్చి బెదిరించడం జరుగుతుంది. ఈ విషయమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. తర్వాత సిట్లో కూడా 2017లో సిట్లో కూడా సిట్ నెంబర్ సిట్ BSP 58 ప్రకారం సిట్లో కూడా రెవెన్యూ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఇప్పటివరకు పెండింగ్లో ఉంది. తదుపరి రాజకీయ నాయకులు ఒత్తిడి మీద ఏమో బోర్డు కూడా తీసుకొచ్చి 2018లో బోర్డు పాతడమైంది ప్రభుత్వ భూమిని. దాన్ని నేను వ్యతిరేకించి బోర్డు తీసిన తర్వాత నా డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద కేసు కూడా పెండింగ్ ఉంది. అది అనకాపల్లి పోలీస్ స్టేషన్లో అది సబ్బోరం పోలీస్ స్టేషన్లో FIR 46/2008 నమోదయ్యి కోర్టులో కేసు పెండింగ్ ఉంటుండగా కొంతమంది తప్పుడు రికార్డులు పట్టుకొచ్చి గవర్నమెంట్ భూమిని నన్ను బెదిరించి 30 లక్షలు డిమాండ్ చేస్తే నేను ఇవ్వలేనందునే ఈరోజు వచ్చి మమ్మల్ని బెదిరించి నా దగ్గర పూర్తి ఆధారాలతో పక్క డాక్యుమెంట్లతో పక్కగా నా దగ్గర ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమి కాదని కూడా నేను చెప్పగలను. సపోరం గ్రామం అంటే మేము ఆదివాసీ సంఘం. సపోరంలో మాకు సర్వే నెంబరు 334 అని ఒక బిల్డింగ్ కలదండి. మాకు పెంగిటిల్లు కలదు. పురాతనంగా మా తాతల తండ్రులు కానీ ఇతరాజ్యం నుంచి మేము అనుభవిస్తున్నాం. అది ఈ రోజున బాజిరెడ్డి నాగరాజు గారు కనీసం ఒక 6 సంవత్సరాలు పెట్టి మమ్మల్ని చాలా హింసిస్తూ చాలా బాధలు పెడుతూ మా ఇల్లు అందులో ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించి మమ్మల్ని పైకి పంపించారండి. దాని చుట్టూ ప్రహారీ గోడ కట్టారు. గత మాజీ సర్పంచ్ గత సర్పంచ్ టైంలో తగు పెట్టుకున్నాం. కోర్టుకు కూడా వెళ్ళామండి. కోర్టు మాకే డిగ్రీ ఇచ్చింది. మా అనుకూలం ఉందని మాకే స్వాధీనంకి వచ్చింది. అయినా సరే మమ్మల్ని ధిక్కరించి పైకి లాగి కొట్టి మా ఇల్లుని కబ్జా చేసి పడగొట్టేసి నేటి చుట్టూ ప్రహరీ కూడా కడుతున్నారండి. ఈ విషయం పోలీస్ కంప్లైంట్ కూడా 3 సార్లు ఇచ్చి ఉన్నాం మేము. 3 సార్లు కూడా 2 సార్లు కంప్లైంట్ చేసినకు వచ్చి ఇటువంటి తప్పు పని చేయనండి అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ టైం చూసి చుట్టూ ప్రహరీ కట్టేసి మా ఇల్లుని పడగొట్టేసారండి. విషయం గ్రామ పెద్దలకి తెలియపరిచి ఎంఆర్ఓ గారు క్యారీ చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ మేము ఇష్యూ చూసుకొని దాన్ని పరిశీలించి ఇమీడియట్గా దాన్ని తొలగిస్తాం చుట్టూ ప్రహరీ తొలగిస్తామని ఎంఆర్ఓ గారు మాకు తెలియపరిచారు.